ఇంకొక మాట మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినానని ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు, ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు వేసిందేంది? 0 గుండు 0. ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నువ్వు నీ అవకాశం కోసమో, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి అభ్యర్థుల కోసమో నువ్వు మళ్ళీ ఓట్ల కోసం మాట్లాడితే చంద్రశేఖరరావు గారు నిన్ను ఎట్లా నమ్ముతారు అని చెప్పి నేను అడుగుతున్నా. పార్టీల కోసం, పదవుల కోసం పార్టీలు మారారని చెప్పావు. నేను ప్రజల కోసం పార్టీ మారా. నీ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కూడా పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం మారారు. వాళ్ళిద్దరు నా పక్క ఈ పక్క కూర్చోబెట్టి పదవుల కోసం పార్టీలు మారారని చెప్తున్నావు. మరి వాళ్ళిద్దరు సిగ్గుపడొద్దా? కనీసం కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే రిజైన్ చేయకుండా చేర్పించుకున్నావు, అది నీకు తగునా? అటువంటి వ్యక్తులను చేర్చుకున్నటువంటి నువ్వు, నా గురించి 40 సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని తెలిసినటువంటి నువ్వు, చూసినటువంటి నువ్వు, నువ్వే చెప్పావు ఆ కొడుకు దగ్గర, అదే రాము ఈరోజు నేను ముఖ్యమంత్రిని, నువ్వు మంత్రివిరా, మనం వేరే పార్టీలోకి వెళ్తే ఇన్ని వేల మంది వస్తారా నీకు నాకు? అది తుమ్మలకే సాధ్యం రా. అందుకని నేను తీసుకున్నా, ఆయన జేబులో నువ్వు చేయి పెట్టి చూడు, రూపాయి కాగితం ఉంటే నేను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తానని చెప్పావు. నిజంగా నాకు 40 సంవత్సరాలు బట్టి నా జేబులో రూపాయి లేదు. మీ అండదండలతోటి, మీ ఆశీర్వాదంతో, మీ బలంతో నేను రాజకీయాలు చేస్తున్నా. అటువంటి మనిషిని పట్టుకొని నిస్సిగ్గుగా ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాల నా చరిత్ర తెలిసినటువంటి నువ్వు ఈ రకంగా మాట్లాడటం నీ నీతికి నీ జాతికి పనికిరాదు చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్తున్నా. నిన్ను ఇప్పటికే ఎవరూ నమ్మజాలకపోయారు. ఆ రోజు సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాట కానుంచి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావుని నువ్వు విమర్శించే స్థాయికి దిగజారిపోయావంటే అది నీ యొక్క మానసిక దౌర్భాగ్యం, దౌర్బల్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.